हाई फ्रेंड्स बोनारा नंदिनी मल्ले चैनल को स्वागत नैन बादम पाल फ्रूट मिक्सर दाने कोसम मुझे पाल पोई पे अभी मरगे बादम पप्पु तीसुकोनी अभी रेंडु गंटल नानबेट्टेसुकुन्ना तर्वात तोक्क तीसेसी मिक्सी इट्ला मिक्सी चेसुकुन्नानु पक्कन पेट्टेसी नेक्स्ट इंको बाउल तीसुकोनी कस्टर्ड पौडर वेसुकुंटुन्नानु ओक टू स्पून वेसुकुंटुन्नानु पौडर वल्ल मनकि चिक्कगा वस्तायि पालु दानि पाल तो मिक्स चेसुकुंटुन्नानु वाटर लेकुंडा मनम अच्चा पाल तोटे चेसुकुंटुन्नाम काबट्टि चाला बागुंटुंदि इदि वाटर यूज चेयलेदु मनम इट्ला उंडर लेकुंडा मोत्तं मिक्स चेसुकुंटुन्नानु पालु मरिगेलोपु अवि रेंडु मिक्स चेसि पेट्टुकुन्नानु पाल मरिगिपोयिनायि मुंदुगा बादं पप्पु मिक्स चेसि पेट्टुकुन्नां कदा इदि वेसुकुंदां ఒకసారి మిక్స్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటాను పాలలో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఓకే ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇది కొంచెం మరగనిద్దాం మంచి చిక్కగా అవుతుంది ఓకే ఇట్లా ఉంటే మనకు సరిపోతుంది ఇట్లా ఉంటే మనకి ఫ్రిజ్ లో పెట్టుకున్న తర్వాత ఇంకా చిక్కగా వస్తుంది దీంట్లో తగినంత చక్కెర వేసుకుంటున్నాను చల్లారి చక్కెర వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇది పక్కన పెట్టేసుకోవాలి ఓకే నేను ఈ రోజు ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నాను అందుకనే మొత్తం తీసి పెట్టాను కింద ఇవన్నీ అవసరం లేనివేంటి అవసరమైనవి అన్నీ తీసి అవసరం ఉన్న వరకే ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను క్లీన్ చేసుకొని ఫ్రిజ్ అసలు ఖాళీ లేదు అందుకనే మొత్తం తీసేశాను ముందు లోపల క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రిజ్ 10 డేస్ కి ఒకసారన క్లీన్ చేయాలి లేకపోతే అసలు బాగుంటలేదు ఓకే మొత్తం లోపల అయితే క్లీనింగ్ అయిపోయింది ఇట్లో ఫ్రూట్స్ పెట్టేసుకుంటున్నాను సర్దేసుకుంటున్నా మొత్తం నేను చింతపండు పచ్చడి కారం అన్ని ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను అందుకే సరిపోవట్లేదు అసలు ఫ్రిజ్ చింతపండు అవి పెట్టుకుంటే ఏంటంటే కలర్ మారకుండా ఉంటాయి నేను ఒకేసారి సంవత్సరానికి సరిపడా తీసుకుంటాను చింతపండు చట్నీస్ అన్ని ఫ్రిజ్ లోనే పెట్టేస్తా ఎక్కువ कलर मारक उदा अंदी अभी सर्देक ला अटे ఓకే మొత్తం లోపల సర్దేసుకున్నాను బయట కూడా క్లీన్ చేసేస్తున్నా ఇక కోడింతో హాఫ్ డే పట్టింది ఫ్రిజ్ క్లీన్ చేసేసరికి నాకు 1 అయిపోయింది ఉదయం స్టార్ట్ చేస్తే అది మొత్తం క్లీన్ చేసుకొని ఆ ఫ్రిజ్ తీసుకొని 13 ఇయర్స్ అవుతుంది అయినా కొత్త ఫ్రిజ్ లానే ఉంటుంది అందుకనే మార్చబుద్ధి కాదు సరిపోపోతున్నా అట్లాగే అడ్జస్ట్ అవుతున్నా ఫ్రిజ్ బాగుంది ఓకే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో సరే ఫ్రిజ్ అవసరం లేని మొత్తం తీసేశాను మెయిన్ అవసరం అనే వరకే పెట్టేసే ప్రస్తానికి అందుకనే కొంచెం ఖాళీ వచ్చింది లేకపోతే అసలు ఖాళీ ఉండదు
పప్పులు చట్నీలు అన్నీ పెట్టేశాను. మళ్ళీ 2 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ మొత్తం నిండిపోయి ఉంటుంది. కూరగాయలు లేవు, ఇంకా కూరగాయలు తీసుకొస్తే మొత్తం నిండిపోతుంది. అలాగే పైన ఈ బొమ్మలు కూడా తుడిచేశాను. ఓకే, బాదం పాలు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను, చల్లగా అయిపోయింది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, మనం చేసుకునేటప్పుడు చాలా పలచగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది. ఓకే, మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం ఫ్రూట్స్ గ్రేప్స్, కివి, దానిమ్మ తీసుకుంటున్నాను. ఇంట్లో ఇవే ఉన్నాయి. యాపిల్ అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఇవి వేస్తున్నా. కట్ చేసి పెట్టేసుకొని దీంట్లో కలుపుతున్నాను. చాలా బాగుంది. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం ప్యూర్ మిల్క్తో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్ వచ్చింది. బాదం పాలు కూడా వేసాం కదా, బాదం పప్పు మిక్స్ చేసి వేసాం కదా, చాలా బాగుంది. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్ట్, సమ్మర్కి కూల్ కూల్గా సూపర్గా ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.